And now is introducing the players of Kolkata Port Trust. This is the team, cricket team of Kolkata Port Trust. Chairman sir, deputy chairman sir, CEO sir, and all the appearances are secretary. And he's batting some players and giving so much encouragement to the. Thank you. Training. The small pack will give great enthusiasm and sang. Today's first match will be between Visakhapatnam Port Trust and Chennai Port Trust. Wonderful experience to have a photograph with our honorable chairman. This is the. Okay. Umpire Bob, umpire. Tails. మేజర్ పోర్ట్స్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కి 10 పోర్ట్స్ నుంచి ప్లేయర్స్ నియర్ అబౌట్ 200 మంది వచ్చారు. 4 రోజులు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. టోర్నమెంట్లో ప్రతి ప్లేయర్ నియర్ అబౌట్ 200 మంది వచ్చారు అందరూ. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేర్వేరు పోర్ట్స్ నుంచి వచ్చిన ప్లేయర్స్ ఒకళ్ళకు ఒకళ్ళు తెలుసుకుంటారు, ఒకళ్ళు ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. దీంట్లో ఒక అందరి మధ్యన ఒక స్నేహం, ఒక బ్రదర్హుడ్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. ఒక పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్ మధ్యన మంచి భావాలు డెవలప్ అవుతాయి, ఒకళ్ళని ఒకళ్ళు తెలుసుకుంటారు, ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ అవుద్ది. దీనివల్ల మనకి వర్క్లో కూడా కొంచెం ఎంతూజియాజంగా పనిచేస్తారు. వేరే పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా ఒకళ్ళనొకళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు. మెయిన్ ఉద్దేశం ఫ్రెండ్షిప్, ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, ఒకళ్ళు ఒకళ్ళు తెలుసుకుంటారు. దీని ఉద్దేశం విశాఖపట్నంలో 4 రోజులు ఉంటారు, అందరికీ మేము అరేంజ్మెంట్ చేసాం మంచిగా. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు ప్రెస్ మీట్ మళ్ళీ పెట్టాలి, చాలా అయినా మేము మొత్తం మేజర్ పోర్ట్స్లో, దేశం మొత్తంలో మేజర్ పోర్ట్స్లో అందరికన్నా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న పోర్ట్ మంది. ఇప్పటికీ 13% అంటే లాస్ట్ ఇయర్ నుంచి కంపేర్ చేస్తే ఈసారి 13% మనం కార్గో హ్యాండిల్ ఎక్కువ చేసాం, 13% ఎక్కువ పెరిగిందన్నమాట మనకి. మేము ఇంకా అన్ని ఏరియాల్లో చాలా పర్యావరణం గురించి కానీ పొల్యూషన్ గురించి చాలా యాక్షన్ తీసుకుంటున్నాం. మన పోర్ట్ నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు నంబర్ 3లో ఉంది. ఇంకా బాగా పనిచేసి మా అధికారులు అందరూ బాగా పనిచేస్తున్నారు, ఇంకా మేము అభివృద్ధి సాధిస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. అది ఆలోచిస్తాం ఇంకా, ఎందుకంటే మనకు యంగ్ బ్లడ్ కూడా కావాలి. మనకు యంగ్ టీం ఉంటే, యంగ్ ప్లేయర్స్ ఉంటే ఇంకా మంచిగా ఆడతారు. వీల్ థింక్ అబౌట్ దట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.